అందరూ మ్యారేజ్ కాకముందు చదువుకుంటే మీరు పెళ్లి అయిపోయినాక ఒక పాప ఉన్నాక చదువు కొనసాగించారంట కదా, అది నిజమేనా? అవునండి, నేను 1974 లో నేను ఇంటర్మీడియట్ అయిపోయింది నాది. ఆ తర్వాత మ్యారేజ్ చేసుకోవటం వల్ల నా బరువు బాధ్యత నా మీద పడటం వల్ల నేను ఊరు నుండి కూడా హైదరాబాద్ కు వచ్చి ఆ రోజులలో మాకు 20 ఎకరాల భూమి కాకపోతే అప్పుడు ఏమైందంటే సరైన పంటలు లేక నీళ్ళ వసతులు లేక ఆ కుటుంబ భారం తోటి నేను హైదరాబాద్ రావడం జరిగింది. నాకు నా ఫ్రెండ్స్ ద్వారా హైదరాబాద్ కు రావడం జరిగింది. అక్కడ గవర్నమెంట్ కూడా నాకు ఒక 30 ఏడ్స్ మలక్పేట్ కాలనీలో అలాట్ చేస్తే దాని మీద షెడ్ వేసుకొని నా భార్య నేను అక్కడ కూరగాయల దుకాణం పెట్టుకొని కొన్ని కొన్ని సంవత్సరాల వరకు బ్రతకటం జరిగింది. ఆ తర్వాత నా భార్య ప్రోద్బలంతో నాకు చదువు మళ్ళీ చదువుకోవాలన్న ఆకాంక్షతో తర్వాత 7 ఇయర్స్ గ్యాప్ వచ్చిన తర్వాత కొన్ని విషయాలు ఇంకా మీరు చాలా కష్టపడి ఈ స్టేజ్ లో ఉన్నారంటే ఇంతకుముందు చాలా కష్టపడ్డారంట కదా వ్యవసాయం, మీ అమ్మ వాళ్ళు కూడా చాలా కష్టపడి మిమ్మల్ని పోషించి పెద్ద చేయడం కూడా జరిగింది. మళ్ళా మీరు హైదరాబాద్ కు వచ్చి కూడా 45 ఇయర్స్ అవుతుంది దాదాపు, ఇక్కడికి వచ్చి కూడా మీరు ఒక చిన్న కూరగాయల షాప్ అలా పెట్టడం కూడా చేశారంట కదా. మరి అది చేసినప్పుడు మరి మీ ఇంట్లో మీ వైఫ్ సపోర్ట్ ఏమైనా ఉందా? అప్పుడు చాలా సపోర్ట్ ఉందండి. నాతో పాటు ఆమె చిన్నతనంలో 13 సంవత్సరాలకే వాళ్ళ ఫాదర్ మ్యారేజ్ చేయడం జరిగింది. నాకు కూడా 16 సంవత్సరాలు 10th క్లాస్ నేను ఎగ్జామ్ రాయే ముందుకే నాకు మ్యారేజ్ జరగటం జరిగింది. ఆ మూలాన నేను బరువు బాధ్యతలు పడటం వల్ల నేను హైదరాబాద్ రావటం జరిగింది. ఇక్కడ ఫ్రెండ్స్ ద్వారా నాకు గవర్నమెంట్ లో కొంత జాబ్ పెట్టడం జరిగింది. దాని మీద కష్టపడకుండా బ్రతకటం జరుగుతున్నది. అంజయ్ గారు, ఇంకోటి మరి మీరు సెక్రటేరియట్లో జాబ్ చేస్తున్నారు కదా, అక్కడ జాబ్ చేసినప్పుడు మరి ఎమ్మెల్యేలు ఎంపీలు ఇప్పుడు కేసీఆర్ గారు గానీ అలాంటి వాళ్ళు వచ్చి మాట్లాడుతుంటే మీరు ఎప్పుడైనా చూసారా అక్కడ? చూసాం. మాకు సెక్రటేరియట్ లో 24 గంటలు మేము మినిస్టర్ల వాళ్ళతో ఉండేవాళ్ళం. మినిస్టర్ తోటి గానీ సీఎం వాళ్ళతోటి గానీ సిఎస్ వాళ్ళతోటి గానీ మేము డైరెక్ట్ మా పండ్ల ఆఫీసు పండ్ల ద్వారా వాళ్ళని కలిసే వాళ్ళము. వాళ్ళతోటి అన్ని రకాలుగా కూడా మాకు సహాయ సహకారాలు అందేవి. ఆ రోజులలో సెక్రటేరియట్ లో జాబ్ దొరకాలంటే కూడా చాలా కష్టము. యాక్చువల్ గా నా అదృష్టం అనుకుంటున్నానండి ఆ సెక్రటేరియట్ లో దొరకటం. ఎందుకండి? కాదండి, ఎంతో కష్టపడ్డ వాళ్ళకు దేవుడు అనేది ఎప్పుడైనా మనకు తోడుగానే ఉంటుంది. చాలా కష్టపడ్డారు కాబట్టి అక్కడ జాబ్ రావడము, అక్కడ ఎంతో మంచి పేరు కూడా తీసుకొచ్చారు కదా మీరు, చాలా సంతోషం. ఇంకోటి ఎప్పుడైనా మీరు కేసీఆర్ గారిని, ఇక్కడ మన ముఖ్యమంత్రి ఉన్నారా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ఎప్పుడైనా మీరు కలిసి ఏదైనా ఎప్పుడైనా మాట్లాడే ప్రయత్నం చేశారా మీరు? నేను 2009 ఆ ప్రాంతాన కేసీఆర్ తో లైవ్ లో మాట్లాడానండి. ఎందుకంటే ఆ రోజులలో మేము కూడా ఈ ఎడ్యుకేషన్ లో పాల్గొనే వాళ్ళము, తెలంగాణ ఎడ్యుకేషన్ లో పాల్గొనే వాళ్ళము. ఆ అతను ప్రోగ్రామ్ లో ఇచ్చేటప్పుడు లైవ్ లో నేను కేసీఆర్ తోటి మాట్లాడానండి, ఈ ముందుకు తీసుకెళ్ళండి సార్, మీరు మీ వెనకాల మేము ఉంటామని కూడా మాట్లాడాను. నా తోటి కాంటాక్ట్ లోకి వచ్చారు సార్ కూడా. ఆ చాలా సంతోషం అనిపించింది. ఆ రోజులలో మేము మా ఉద్యోగాలు చేసుకుంటూ కూడా తెలంగాణ కోసం చాలా పాటుపడే వాళ్ళం మేము. ఎప్పుడు వస్తుందా తెలంగాణ, మా బాధలు ఎప్పుడు పోతాయా అన్నట్టు ఆలోచించే వాళ్ళము. మీ బాల్యం మొత్తం ఊర్లోనే గడిచిందా, ఇక్కడ హైదరాబాద్ వచ్చినాక మీకు అట్లా షిఫ్ట్ అయ్యారా మీరు ఇక్కడ? వరకు 9th వరకే ఉండేది. ఆ రోజులలో 50 ఇయర్స్ బిఫోర్ అంటే 9th వరకే ఉండే మా ఊర్లో. 9th క్లాస్ చదివే 10th క్లాస్ కు భువనగిరిలో కాలేజ్ లో జూనియర్ కాలేజ్ గవర్నమెంట్ కాలేజ్ లో
టెన్త్ అండ్ ఇంటర్మీడియట్ మూడు సంవత్సరాలు అక్కడనే చదువుకున్నామండి. కొన్ని విషయాలు మళ్ళీ మీ పాపను అడిగి తెలుసుకున్నాము. జోష్ణ గారు చెప్పండి, మరి మీ నాన్నగారు చాలా కష్టపడ్డారు కదా, మరి మీరేమంటారు, మా నాన్న గురించి ఏమన్నా చెప్పాలనుకుంటున్నా మీరు కొంచెం మాకు చెప్పండి. తప్పకుండా మేడం. మా నాన్న మాకు ఒక బ్యాక్ సపోర్ట్ లాగా, మా మమ్మీ మా డాడీ చాలా కష్టపడి కూరగాయలు అమ్మి మాకు ఫీజులు కట్టి ఆ టైంలో 90s టైంలో మా అందరు ఎడ్యుకేషన్స్ హయ్యర్ ఎడ్యుకేషన్స్ మళ్ళీ మా నాన్న స్కూల్కి దింపడం తీసుకురావడం ఏ చదువు మేమేం చదువుకుంటామంటే కూడా చదివించడం మళ్ళీ కష్టం. ఇద్దరు పొద్దున్నేసే రాత్రి వరకు మాకు షాప్ ఉంటుండే మేడం, అది అమ్ముకుంటా షాప్ అమ్ముకుంటా కిరాణా షాప్ కిరాణా షాప్ పెట్టారు, కూరగాయల షాప్ కూడా పెట్టారు. చాలా కష్టపడ్డారండి మీరు నిజంగా మేడం. అసలు మేము మా డాడీకి మేము మా నాన్న చెప్పుకోవాలంటే ప్రౌడ్. నిజమే అండి, ఫీల్ ప్రౌడ్ ఎంత అంటే అంత హెల్ప్ చేశారు. ఇప్పటికీ మా నాన్న సపోర్ట్, మా నాన్న మాకు ఎప్పటికీ వెనక నుంచి ఓదార్పు లాగా, మాకు ఏదైనా కష్టం వచ్చినా చేసినా ఓపిక ఉండే పేషెన్స్నెస్ నేర్పియడం అవన్నీ మా అమ్మ మా నాన్న దగ్గరనే నేర్చుకున్నాం. మీరు ఇక్కడ హైదరాబాద్ లో ఉంటారా? హైదరాబాద్ లోనే ఉంటాం. హైదరాబాద్ లో మీకు ఎంతమంది పిల్లలు? నాకు ముగ్గురు ఆడపిల్లలే మేడం. అవునా? అయితే మీ నాన్నగారి సపోర్ట్ మీకు చాలా ఉంది? చాలా ఉంది. అమ్మది కూడా నాన్నది కూడా ఇద్దరికి. ఎందుకంటే ఉండాలండి, ఎందుకు కష్టపడ్డ వాళ్ళకే కష్టం మీకు తెలుస్తుంది కాబట్టి మీరు ఏం చెప్పినా తను అర్థం చేసుకుంటున్నాడు. అంజయ్ గారు నిజంగా అండి, చాలా అదృష్టవంతులు మీరు. ఎందుకంటే ముత్యాలు లాంటి పిల్లలు ఉన్నారండి మీకు. కష్టం అందరికి వస్తుంది, ఇవ్వాలి కాకపోతే రేపు తీరిపోతుంది. కానీ పిల్లలు మనలాగా ఉండాలి, ఒక ముత్యం భద్రం లాగా మీరు అట్లా రెడీ చేశారు. చూడండి మీ గురించి ఎంత గొప్పగా చెప్తుంది మీ పాప. మా నాన్న చాలా కష్టపడ్డాడు, చాలా సఫర్ అయ్యిండు, చాలా షాప్లో కానీ కూరగాయలు కానీ అన్ని అమ్మి ఈ స్థాయిలో ఉన్నాడు. నాకు కూడా చాలా సపోర్ట్ ఉంటాడని చెప్పి చాలా చక్కగా చెప్పింది మీ కూతురు. ఇంకేంటి అంజయ్ గారు, మరి మీరు ఊర్లో ఉన్నప్పుడు మీకు పొలాలు అలాంటివి ఉన్నాయి కదా, మీరు మీ అమ్మగారితో ఎప్పుడన్నా పొలం పనులకు వెళ్ళేవారా మీరు? నేను నా చిన్నతనంలో మా అమ్మ నన్ను చాలా ప్రేమతోటి పెంచేదండి. ఆ రోజు నాను మా అమ్మకి ఆ రోజులలో ఏంటంటే ఒక్కడే ఉన్నాడు కదా అని మా అమ్మ మళ్ళీ కాన్పూవ్ అయింది ఆమెకు. 15 ఇయర్స్ తర్వాత మా తమ్ముడు అండ్ చెల్లెయ్య వచ్చింది. ఆ తర్వాత నాకు పెళ్లి అయ్యే వరకు బడన్ ఏమైందంటే 20 ఎకరాల భూమి ఉండేది ఆ రోజులలో. అప్పుడు వాళ్ళ వరి మాత్రమే వండేది, ఎట్ట మొత్తము డ్రై సాయిల్ అండేవన్నీ, అసలు పంటలు పండపోయేది, చాలా కష్టంగా ఉండేది. అయినా కానీ మా అమ్మ కష్టంతో మా బాబుకు ఆ రోజులలో కొద్దిగా పక్షపాతం వచ్చి ఆయన లేవలేని పరిస్థితిలో ఉంటే మా అమ్మనే మమ్మల్ని మా కొడుకులు చాలా ముందుకెళ్ళాలి. చిన్నతనంలో బ్యాడ్ లక్ మా అదృష్టము మా బాబుకు రావటం వల్ల. దేవుడు కూడా పరీక్షిస్తాడండి అప్పుడప్పుడు మనకు, అన్ని మనకి మనం దాటే వెళ్తాయి ఏ రోజైనా సరే. మా బాబుకు రావటం వల్ల మాకు కొద్ది కష్టాలు వచ్చినాయి ఆ టైంలో. అయినా కానీ మా అమ్మ ముందుండి నా కొడుకులకు సదుపాయాలన్న ఉద్దేశంతో పెసర్లు ఆమ్దాలు కూడా ఏరి వ్యవసాయంలో వచ్చిన దాంట్లో పంట పండించి అవి తీసుకొని వచ్చి నాకు నెలకు 30 రూపాయలు ఇచ్చేదండి ఆ రోజులలో. ఆ 30 రూపాయలు కూడా సరిపోయేదండి మాకు ఖర్చుకు. ఆ రోజులలో 4 రూపాయలు 3 రూపాయలు కిలో మంచి నూనె ఉండేది, ఆ 30 రూపాయలు మాకు నెలంతా సరిపోయింది. గుర్తు చేసుకుంటే అన్ని చాలా చౌకగా వచ్చాయి కదా, 4 రూపాయలు 5 రూపాయలు అని చెప్పి. ఇప్పుడు చూస్తే ఏంది, ఒక చాక్లెట్ కూడా రాదు. 30 రూపాయలలో అసలు ఇప్పుడు టిఫిన్ వస్తుంది. ఆ రోజుల్లో నెలంతా ఎలా తీసుకునే వాళ్ళం. భువనగిరి నుంచి మా ఊరికి 1 రూపాయి ఛార్జ్ ఉండేది, అప్ అండ్ డౌన్ 2.5 మాత్రమే ఉండేది. 5 రూపాయలు రెంట్ ఉండేదండి మాకు రూమ్ లో. 15 రూపాయలు అంటే మేము ముగ్గురం. అంటే మీరు రిటైర్మెంట్ అయ్యి దాదాపు 9 ఇయర్స్ 10 ఇయర్స్ అవుతుంది కదా, మరి ఇప్పుడు మీరు సోషల్ సర్వీస్ కూడా చాలా చేస్తున్నారంట, అది మీరు ఎలాంటివి చేస్తున్నారు? ఓకే, నేను నాకు చిన్నప్పటి నుంచి కూడా సమాజంలో సేవ చేయాలనే ఉద్దేశంతో నేను అన్ని కార్యాలు చూసుకుంటూ వస్తున్నాను కాబట్టి, అన్ని బాధలు చూసుకుంటూ వచ్చాను కాబట్టి, కిండి లెవెల్ నుంచి నేను సీఎం లెవెల్ వరకు కూడా చూశానండి. ఆ బాధ్యతలు అనేది తెలుసు కాబట్టి నేను సమాజంలో సేవ చేయాలి, ఈ ఉన్న జీవితం ప్రజలకు వినియోగించాలనే ఉద్దేశంతో సామాజిక సేవలో ఉండాలని చెప్పి. చిన్నప్పటి నుంచి చాలా కష్టపడి పెరిగారు కాబట్టి ఆ కష్టం మీలో మీకు తెలుసు, నలుగురికి నేను సహాయం చేయాలని మీరు చేస్తున్నారు. ప్రజెంట్ ఇప్పుడు మొన్న కూడా ఒక గవర్నమెంట్ స్కూల్లో కూడా చాలా మంది పిల్లలకు బుక్స్ నోట్ బుక్స్ అలాంటివి కూడా మీరు ఇచ్చారని తెలిసింది. అది ఎంత మందికి ఇచ్చారు పిల్లలు? 10th క్లాస్ పిల్లలకి 5 స్టూడెంట్స్ కి, వాళ్ళకి మొత్తం 10వ తరగతి అయిపోయేదాకా బుక్స్ అంటే వాళ్ళకి ఒక 70 బుక్స్ కొనిచ్చి మన హై స్కూల్ ప్రిన్సిపల్ ద్వారా వాళ్ళకి ఇవ్వటం జరిగిందండి. అన్నదానం కూడా అలాంటి కూడా చేస్తామండి. ఇప్పుడు యాజ్ గా నేను
పెన్షనర్ అసోసియేషన్ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ లో ఆర్గనైజింగ్ సెక్రటరీ గా కూడా పనిచేస్తున్నాను అండి. నా జీవితం ప్రజలకు సేవ చేయాలని చేసిన సామాజిక సేవలో ఉండాలని ఈ ఉన్న జీవితాన్ని సామాజిక సేవలో వినియోగించుకోవాలన్న ఉద్దేశంతో నేను ముందుకెళ్తున్నాను మేడం. మరి మీరు సెక్రటరీకి ఎప్పుడన్నా వెళ్లే ప్రయత్నం మళ్ళీ ఎప్పుడన్నా చేస్తున్నారా? ఇప్పుడు ఎందుకంటే ప్రస్తుతం మీరు ఇంట్లోనే ఉన్నారు కదా, ఇప్పుడు రిటైర్ అయ్యారు కదా, మళ్ళీ ఇప్పుడు మధ్యలో వెళ్లి పాత ఫ్రెండ్స్ వాళ్ళని నెలకు ఒకసారి వెళ్తానండి, మా ఫ్రెండ్స్ ఉన్న వాళ్ళని కలుస్తానండి. అక్కడ నాకు ఇప్పుడు కూడా సెక్రటరీయేట్ లో అకౌంట్ ఉందండి, నేను మార్పించుకోలే. ఎందుకంటే దాంట్లో ఒక 20 సంవత్సరాలు చేశాను కాబట్టి నాకు అక్కడ పోతే ఒక అట్మాస్ఫియర్ వేరే ఉంటుంది, నాకు ఒక కాలక్షేపం కూడా అనిపిస్తుంది, వాళ్ళందరినీ చూసేటప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతానండి. సెక్రటరీ అంటే చాలా మంది ఎమ్మెల్యే వాళ్ళు వచ్చినాక చాలా సందడిగా ఉంటది అని మాట్లాడడం. మీకు స్టార్టింగ్ లో మీరు అక్కడికి వెళ్ళినప్పుడు చిరాకు అనిపించిందా, ఏంటి ఇది గోల ఏంటి అని? లేదండి, స్వర్గం అండి. సెక్రటరీ జాబ్ రావాలంటే అది ఒక చాలా అదృష్టం ఉండాలి అక్కడ. ఎందుకంటే అందరు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు మినిస్టర్లు సీఎం అక్కడనే ఉంటాడు, అవును మినిస్టర్లు అంతా అక్కడనే ఉంటారు, మొత్తం స్టేట్ కు సంబంధించిన ఆర్గనైజేషన్ మొత్తం అక్కడే ఉంటుంది. కాబట్టి అదొక చాలా ఆనందం అనిపిస్తుంది అండి అక్కడ ఉంటే. ఆ తినేటప్పుడు కూడా మాకు ఒక మరి మీరు ముందు ఇంత ముందు మలక్పేటలో ఉండేవాళ్ళు కదా, అక్కడ నుంచి ఇక్కడ షిఫ్ట్ అయ్యారు కదా. ఇక్కడ అక్కడ అయిపోయిన తర్వాత నాకు జాబ్ ఇచ్చిన తర్వాత మెయింటైనే టైం కలవలేక అక్కడ నుంచి వేరే సిప్రం కాలనీలో ఉన్నామండి. అక్కడ సొంత మిల్లు కట్టుకున్నాను. అప్పటికే నేను జాబ్ రాకముందుకే ఈ కష్టం చేసి చాలా కష్టాలతో చేసి ఇల్లు కట్టుకున్నాను అక్కడ. నా పిల్లల్ని చదివించుకుంటూ అక్కడ వెళ్ళామండి, సిర్పురం కాలనీకి వెళ్ళాము. అక్కడ కూడా షాప్ పెట్టి ఈ ముగ్గురు పిల్లలను కూడా నలుగురు పిల్లలను కూడా హయ్యర్ ఎడ్యుకేషన్ చేపించానండి. అందరు పీజీలు చదివారు, టీచర్ ట్రైనింగ్ చేశారు. ఒక అమ్మాయి కూడా ఇప్పుడు జూనియర్ లెక్చరర్ గా పనిచేస్తుందండి గవర్నమెంట్ స్కూల్లో. ఈ అమ్మాయి కూడా ఎంఏ లిటరేచర్ టీచర్ ట్రైనింగ్ కూడా అయిపోయిందండి. పెద్ద అమ్మాయి ఆమె కూడా తెలుగు లిటరేచర్. చాలా కష్టం అండి పిల్లల్ని పెంచి పెద్ద చేసి ఒక మంచి స్థాయిలో మీరు నిలబెట్టారంటే చాలా గ్రేట్. ఎందుకంటే ఒక మనం చిన్న స్థాయి నుంచి వచ్చి ఎంతో కష్టపడి ఆ ఊరు నుంచి ఇక్కడ షిఫ్ట్ అయ్యి మళ్ళీ కూరగాయలు అమ్మి ఒక కిరాణా షాప్ పెట్టి సెక్రటరీలో జాబ్ చేసి మీరు ఒక ఉన్నత స్థాయిలో మీ పిల్లల్ని తీర్చిదిద్దారు కాబట్టి నిజంగా చాలా 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 మంచి పని చేశారు. ఇంకోటి సోషల్ సర్వీస్ కూడా చాలా చేయడం అంటే చాలా గొప్ప విశేషం అండి. అంది చాలా మంది ఏమంటారు ఈ ఏజ్ లో ఎందుకు సోషల్ సర్వీస్, నాకు చేత కాదు కదా, ఇంట్లోనే ఉంటే సరిపోతుంది కదా అనుకుంటారు. కానీ మీరు అలా కాకుండా నలుగురికి సహాయపడాలి అని చెప్పి గొప్ప ఆలోచన అండి మీరు, నిజంగా చాలా గొప్ప ఆలోచన. మరి మీకు పెళ్లి అయినాక పాప పుట్టినాక ఎందుకు చదవాలనిపించినప్పుడు? నాకు మొట్టమొదటి నుంచి చదవాలనే ఉద్దేశం ఉండేదమ్మా. నాకు చదువుతున్నప్పుడు కూడా మేము కాలేజీ కానీ ఎస్ఎస్సి కానీ చదువుతున్నప్పుడు కూడా నాకు డైలీ నేను 1 అవర్ లైబ్రరీకి వెళ్ళేవాడిని. ఆ చిన్నతనంలో డైలీ లైబ్రరీకి వెళ్ళేవాడిని. దాని వల్ల నాకు పిల్లలను చదివించాలనే ఉద్దేశంతో, నేను చదువుకొని కష్టపడ్డాను కాబట్టి నా పిల్లలను కూడా చదివించాలనే ఉద్దేశంతో వాళ్ళని నేను ఎంతో కష్టపడి, నా భార్య నేను ఎంతో కష్టపడి, మేము 24 అవర్స్ కి దాదాపు 18 అవర్స్ పనిచేసే వాళ్ళం ఇద్దరం కూడా. ఆ చేసి ఈ విధంగా వాళ్ళకి పెళ్లిలు చదువులు అంటే రోజు ఒక 5 గంటలు 4 గంటలు నిద్రపోయేవాళ్ళు మీరు? అంతేనండి, రాత్రి 10-12 గొట్టేదాకా ఉండేవాళ్ళం. పొద్దుగాల 4 o'clock లేసేది నేను. కూరగాయలకు కూడా సబ్జీ మండికి పోయి సైకిల్ మీద, అప్పుడు ఈ ట్రాన్స్పోర్ట్ అంతా లేదండి, సబ్జీ మండికి వెళ్ళి కూరగాయలు తీసుకొచ్చి అమ్మేవాడినండి నేను. అలా చేయటం వల్లనే ఈ 4 పిల్లలకు కూడా నేను చదివించదలుచుకున్నాను. ఇంకొకటి మేడం, నాకే నేను కోరుకునేది ఏంటంటే సమాజంలో పిల్లలు తల్లిదండ్రులు ఎప్పుడు కూడా పిల్లలని జాగ్రత్తగా చూసుకోవాలి, పిల్లలు కూడా తల్లిదండ్రుల మాట వినాలని నా ఉద్దేశము. మీరు కష్టంలో ఉన్నప్పుడు మీ కుటుంబం గానీ మీ రిలేషన్స్ వాళ్ళు ఉంటారు కదా, మీకు ఏమైనా సపోర్ట్ అప్పుడు చేసే వాళ్ళ మీకు వాళ్ళందరూ కలిసి మా కడే వాళ్ళు మొత్తానికి మేము ఎవరి సాయం కూడా తీసుకోకుండా నా భార్య నేను నా పిల్లల మీద ఆధారపడుతున్నాం. మనం చూస్తుంటాము వాళ్ళ దగ్గరికి వెళ్తే 4 రూపాయలు మేము పెట్టవలసి అని చెప్పి కొంతమంది ఇంటి కూడా రావడం కూడా మానేస్తారు కదండి. మా పెళ్లి టైంలో మా మేనమామలు హెల్ప్ చేసేది మేడం. డాడీ నాన్నది ఆరోగ్యం కొద్దిగా హెల్త్ ఇష్యూ వచ్చింది, మా మామయ్యలు దగ్గరుండి పెళ్లి చేశారు మా పెద్దక్కది. మా టైం వరకు మా నాన్న కుదుట పడ్డాడు, మంచి హెల్త్ ఎవరిని అడగపోయే వాళ్ళ పేరు. మా దాంట్లో మేము ఉన్న దాంట్లో సంతృప్తి మనం అడగము కానీ అనిపిస్తుంది కదా నాకు ఎవరైనా సాయం చేస్తే బాగుండి అనిపిస్తుంది. మా నాన్న ఎవరి మీద ఆధారపడలేదు, లేదు వాళ్ళకు ఉంది వీళ్ళకి లేదు నాకు లేదు అని ఎప్పుడు మాకు అసలు ఆ ఫీలింగ్ ఏ తెచ్చుకోపోయేది మా నాన్న. ఇప్పటికైనా మేడం మనం చూసి మన కింద వాళ్ళని చూసి మనం
అప్రిషియేట్ కావాలి ఎందుకంటే మనం ఎలా ఉన్నామో మన కింది వాళ్ళు చూసుకొని మనం సంతోషంగా ఉన్నామని మాట చెప్పి మాకు ధైర్యం తెప్పిస్తారు. చాలా మంచిది ఆ మెసేజ్ చాలా మంచిది ఎందుకంటే మన దగ్గర లేదు అని ఎప్పుడు అనుకోవద్దు. మనది ఉన్న దాంట్లో ఇంకా లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళని చూసుకునే మనం బెటరే కదా. చూస్తున్నారా ఫ్రెండ్స్, మనం ఈ రోజు అంజయ్ గారితో మనం మాట్లాడుతున్నాము. కూతురు జోష్న కూడా చాలా ఎంతో మంచి చెప్పింది, మా నాన్న అమ్మ కలిసి చాలా కష్టపడి మమ్మల్ని పెంచి ఇంత ఇంతవరకు తీసుకొచ్చారని చాలా చెప్పారు. మరి అంజయ్ గారు కూడా, నేను చాలా కష్టపడ్డానమ్మా, ఊరు నుంచి ఇక్కడికి రావడం కూడా 45 ఇయర్స్ అవుతుంది, నేను సైకిల్ మీద వెళ్ళి సబ్జీ మండికి వెళ్ళి కూరగాయ తీసుకొచ్చి నేను బండి మీద కూరగాయలు కూడా అమ్మాను, కిరాణా షాప్ పెట్టాను, ఎన్నో కష్టాలు పడాను, ఎవరికి చేయి కూడా చాపలేను, వాళ్ళు చేశారు వెళ్ళిపో మా పిల్లల మ్యారేజ్ అప్పుడు కూడా చేశారని చెప్తున్నాడు. మరి ఒక మంచి స్థాయిలో ఉందంటే అంత భగవంతుని దయ అని చెప్తున్నాడు. మళ్ళీ అక్కడ సెక్రటరీలో కూడా చాలా మంది తనని ఎంతో మెచ్చుకుంటారు, అది తను చెప్పలేదు కానీ తన కూతురు వాళ్ళ వైపు అదే చెప్తున్నారు. చాలా మంది కాల్స్ కూడా ఇప్పుడు చేసి ఎలా ఉన్నారు సార్, మీరు రండి సార్ అని చెప్పి ఇప్పుడు కూడా తనని పిలిచే ప్రయత్నం కూడా చేస్తున్నారంట. నిజంగా అంజయ్ గారు, మిమ్మల్ని కలిసి మీ ఇంటర్వ్యూ తీసుకోవడం చాలా చాలా మా ఛానల్ అదృష్టం. ఎందుకంటే మీలాంటి వాళ్ళనే ముందుకు తీసుకొని రావాలి, ఎన్నో విషయాలు చెప్పాలి, చూస్తున్న మా ఆడియన్స్ కు చెప్పాలి. ఎందుకంటే చాలా మంది కొన్ని విషయాలు తెలియదు, ఎలా బ్రతుకుతున్నారు, ఎంత కష్టపడుతున్నారు, వాళ్ళ పిల్లల్ని ఎలా పెంచుతున్నారు, అవన్నీ తెలియదు. మీరు అన్ని చాలా బాగా చెప్పారు, థ్యాంక్ యూ జోష్న. ఎందుకంటే నాన్న అమ్మ అంటే చాలా ఇష్టము, నాన్న సపోర్ట్ ఎప్పుడు ఉండాలని మేము కోరుకుంటున్నాము. అంజయ్ గారు థ్యాంక్ యూ సో మచ్, జోష్న థ్యాంక్ యూ. ఫ్రెండ్స్ చూస్తున్నానండి, ఇలాంటి టాపిక్స్ ఇంకో మంచి మంచి ఇంటర్వ్యూస్ మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాము. మెయిన్ ఏంటంటే అందరికీ ముందుకు తీసుకొచ్చి వాళ్ళకు ఒక గుర్తింపు రావాలని చెప్పి మా ఛానల్ ఒక సంకల్పము. మీ బ్లెస్సింగ్స్, మీ ఆశీర్వాదాలు ఎప్పుడు మాతోనే ఉండాలని చెప్పి మేము కోరుకుంటూ సెలవు తీసుకుంటా, చూస్తూనే ఉండండి.